హలో మ్యూటెంట్స్, వెల్కమ్ టు మార్వెలస్ కామిక్స్. ఫెంటాస్టిక్ ఫోర్ ఫేజ్ 6 స్టార్ట్ చేస్తుంది. అయితే స్టోరీకి సంబంధించి చాలా రూమర్స్ ఉన్నాయి, కానీ క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పేశారు, అదే ఓరిజిన్ స్టోరీ కాదు అని. అంటే ఫెంటాస్టిక్ ఫోర్ కి పవర్స్ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీకి గెలాక్టస్ లేదా క్యాంగ్ మెయిన్ విలన్ గా ఉండే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. అయితే మార్వెల్ కామిక్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్ మరియు క్యాంగ్ ఇద్దరితో పోరాడారు. కానీ ఈ వీడియోలో ముందు ఫెంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్ తో పోరాడిన కామిక్ గురించి మాట్లాడుకుందాం. సో మ్యూటెంట్స్, స్టాన్లీ రాసిన ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్స్ గురించి మాట్లాడుకుంటే ముందు గుర్తొచ్చేది గెలాక్టస్ ట్రయాలజీ. ఈ కామిక్ లోనే మనకి గ్రహాలను తినేసే గెలాక్టస్ ని పరిచయం చేశారు. సో గెలాక్టస్ యాక్చువల్ గా తను బ్రతకడానికి ఎనర్జీని తింటాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, గెలాక్టస్ గ్రహాలను తినేవాడైతే ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కానీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని. సో గాయస్, గెలాక్టస్ ఒక గ్రహం ప్రొడ్యూస్ చేసిన పొటెన్షియల్ లైఫ్ ఎనర్జీని తనలోకి తీసుకుంటాడు. అంతేగాని భయంకరమైన ఫ్యూజన్ రియాక్షన్ లో ఉన్న నక్షత్రాల ఎనర్జీలను తీసుకోడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్లానెట్ మీద లైఫ్ ఉంటేనే, జీవం ఉంటేనే గెలాక్టస్ దానిని తినగలడు. అలా ఈ విశ్వంలో ఉండే గెలాక్సీలలో కొన్ని లక్షల కోట్ల గ్రహాలలో జీవం ఉండే గ్రహాల సంఖ్య కేవలం 0.01%. ఒకవేళ గెలాక్టస్ ఒక లైఫ్ ఉన్న ప్లానెట్ ని కనుక్కున్నా, ఈ అనంత విశ్వంలో ఇంకోటి కనుక్కునేసరికి తన బాడీలో ఉండే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అందుకే గెలాక్టస్ తనకు హెరాల్స్ అంటే గ్రహాలను వెతికి పెట్టడానికి సేవకులను పెట్టుకున్నాడు. తనలోని కొంత పవర్ ని వీళ్లకు ఇచ్చి ఈ విశ్వంలో జీవం ఉన్న గ్రహాలను కనిపెట్టమని చెప్పాడు. అలా తన మాస్టర్ కి ఒక ప్లానెట్ ని వెతికి పెట్టే పనిలో ఉన్నాడు సిల్వర్ సర్ఫర్. దారిలో ఆస్ట్రాయిడ్స్ అన్నిటినీ దాటుకుంటూ ఒక జీవం ఉన్న ప్లానెట్ కోసం వెతుకుతూ ఉన్నాడు సిల్వర్ సర్ఫర్. అయితే ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ ప్రైవేట్ జెట్ లో బ్యాక్స్టర్ బిల్డింగ్ కి వెళ్తుండగా ఆకాశంలో రెండు సూర్యుడు కనిపిస్తారు. ఆ ఇంకో సూర్యుడు వెలుగు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా త్వరగా వాళ్ళ జెట్ ని ల్యాండ్ చేసి చూస్తే ప్రజలందరూ ఆకాశంలో చెలరేగుతున్న మంటలను చూసి పరిగెడుతూ ఉంటారు. దానిని చూసిన హ్యూమన్ టార్చ్ సిటీలో ఉన్న వారు సేఫ్ గా ఉన్నారని చూడడానికి వెళ్తే జనాలందరూ అలా ఆకాశంలో నిప్పులకు కారణం హ్యూమన్ టార్చే అని సడన్ గా అతనిపై నీళ్లు జల్లుతారు. ఇంకా అప్పుడే థింగ్ అక్కడికి వచ్చి ప్రజలను అక్కడ నుండి పంపేస్తాడు. అయితే ఆకాశం మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. మనం ఇప్పుడు సిల్వర్ సర్ఫర్ ని చూస్తాం. ప్రెసెంట్ ఆండ్రోమెడ గెలాక్సీ ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద నక్షత్రం పేలిపోయి సూపర్ నోవాని ఫామ్ చేసింది. ఇంకా ఎక్స్ప్లోషన్ యొక్క షాక్ వేవ్స్ మీద సిల్వర్ సర్ఫర్ మన మిల్కీ వే గెలాక్సీలోకి వచ్చాడు. అలా మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాక్స్టర్ బిల్డింగ్ లో చూస్తాం, రీడ్ ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే సడన్ గా ఆకాశం అంతా రాళ్లతో నిండిపోతుంది. ఇంకా రీడ్ ఏం చేస్తున్నాడా అని సూజన్ ల్యాబ్ లోకి ఎంటర్ అయి చూస్తే వాచర్ తన మ్యాటర్ మానిపులేషన్ డివైస్ తో నిల్చొని ఉంటాడు. వాచర్ ని చూసి సూజన్ అడుగుతుంది, వాచర్ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, అయినా నువ్వు ఏ మ్యాటర్ లో ఇంటర్ఫియర్ కావు కదా. దానికి వాచర్, కానీ ఈసారి ఒక పెద్ద డేంజర్ రాబోతుంది, సిల్వర్ సర్ఫర్ తన దారిలో మన భూమికి వస్తున్నాడు, గెలాక్టస్ ఒక ప్లానెట్ మీద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొని లైఫ్లెస్ గా మార్చేస్తాడు, కానీ నేను ఆ పని ఇప్పుడు ఈ భూమికి జరగనివ్వను, అందుకే నేను ముందు సిల్వర్ సర్ఫర్ కి మన భూమి లైఫ్లెస్ గా చూపించడానికి అంతా నిప్పులతో కప్పేశాను, కానీ అది జనాలను భయభ్రాంతులకు గురి చేసింది, అందుకే ఈసారి రాళ్లతో కప్పేస్తున్నాను. అయితే మ్యూటెంట్స్, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, వాచర్ దేనిలోనూ ఇంటర్ఫియర్ అవ్వడు కదా, కానీ ఎందుకు ఇప్పుడు గెలాక్టస్ వస్తే ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని. సో వాచర్ ఊవాటు ముందు నుండి భూమిని గమనిస్తూ ఉన్నాడు. తను మనుషుల ఎవల్యూషన్ ని చూశాడు, వాళ్ళు చేసిన యుద్ధాలను, త్యాగాలను, విజయాలను చూశాడు. అలా వాచర్ ఈ భూమితో ఒక పేరెంట్ చైల్డ్ లాంటి రిలేషన్షిప్ ని పెంచుకున్నాడు. అలాంటి వాచర్ ఇప్పుడు ఈ భూమిని లైఫ్లెస్ గా మార్చేస్తాను అంటే గమ్ముగా ఉండడు, ఇంటర్ఫియర్ అయ్యాడు. సో అలా వాచర్ గెలాక్టస్ గురించి చెబుతుండగా సిల్వర్ సర్ఫర్ భూమిలోకి ఎంటర్ అయ్యాడు. ఇంకా బ్యాక్స్టర్ బిల్డింగ్ మీదకు వచ్చి గెలాక్టస్ కి సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకా అక్కడికి తింగు వచ్చి సిల్వర్ సర్ఫర్ కి ఒక బలమైన పంజ చేస్తాడు. ఆ దెబ్బకి సిల్వర్ సర్ఫర్ బిల్డింగ్ లు దాటుకుని వేరే చోట వెళ్లి పడతాడు. అయితే వాచర్ అంటాడు, ఇప్పుడు సిల్వర్ సర్ఫర్ మన టార్గెట్ కాదు, మన డేంజర్ ఇప్పుడు గెలాక్టస్, అతను నేరుగా భూమి మీదకి వస్తున్నాడు. ఎస్, గెలాక్టస్ నేరుగా సిల్వర్ సర్ఫర్ సిగ్నల్ ఇచ్చిన బ్యాక్స్టర్ బిల్డింగ్ మీదకు వచ్చాడు. ఇంకా థింగ్ గెలాక్టస్ ని చూసి గెలాక్టస్ ని పంచేస్తే థింగ్ యొక్క పంచులను కూడా ఫీల్ అవ్వడు గెలాక్టస్. తర్వాత హ్యూమన్ టార్చ్ ఫైర్ బ్లాస్ట్ చేస్తే గెలాక్టస్ అంతా అబ్జర్వ్ చేసుకుని లేజర్ బీమ్ తో దాడి చేశాడు. నెక్స్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ అందరూ ఎలా గెలాక్టస్ ని అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా సిల్వర్ సర్ఫర్ థింగ్ యొక్క పంచులకు ఎగిరి అలీషా బిల్డింగ్ రూఫ్ మీద పడతాడు. అండ్ కొంతసేపటి తర్వాత మేలుకున్న సిల్వర్ సర్ఫర్ మాటలకి అలీషా తెలుసుకుంటుంది, ఇతను అసలు ఈ భూమికి చెందిన వాడు కాదు అని, అండ్ భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని. అండ్ అలీషా చెబుతుంది, ఏంటి ఈ భూమిని నాశనం చేస్తావా, చూడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. అలా సిల్వర్ సర్ఫర్ మొదటిసారి ఎమోషన్స్ ని ఫీల్ అవుతాడు. అలా అలీషా సిల్వర్ సర్ఫర్ తో మాట్లాడుతూ ఉండగా నెక్స్ట్ బ్యాక్స్టర్ బిల్డింగ్ మీద గెలాక్టస్ తన మెషినరీ
రెడీ చేసుకుంటున్నాడు భూమి మీద ఉన్న ఎనర్జీని అంతా పీల్చుకోవడానికి. ఇంకా మెషిన్ సిద్ధమయ్యి ఆన్ చేస్తే ఆ మెషిన్ ఇంకా వర్క్ అవుతుంది, ఎందుకంటే థింగ్ ఆ మెషిన్ ని విరక్కుట్టేశాడు. ఇంకా గెలాక్టస్ తన ఇంకో సేవకులను పిలిచాడు, అతనే పనిషర్. అతను ఎంతో సులభంగా రీడ్, సూజన్ మరియు థింగ్లను ఓడించాడు. ఇంకా అతను తిరిగి తన షిప్ లోకి వెళ్ళిపోయాడు. అయితే హ్యూమన్ టార్చ్ మాత్రం వాచర్ చెప్పినట్లు గెలాక్టస్ ని ఓడించేది కేవలం అల్టిమేట్ నల్లిఫైర్ కే సాధ్యమవుతుందని, వాచర్ సహాయంతో హ్యూమన్ టార్చ్ గెలాక్సీలను దాటుకుంటూ ఆ అల్టిమేట్ నల్లిఫైర్ కి చేరుకుంటాడు. నెక్స్ట్ భూమి మీద అలీషా మాటలకు ఎమోషన్ ని ఫీల్ అయిన సిల్వర్ సర్ఫర్ తన మాస్టర్ గెలాక్టస్ కు అగేనెస్ట్ గా నిలబడుతున్నాడు. సిల్వర్ సర్ఫర్ గెలాక్టస్ మీద దాడి చేస్తున్నాడు, కానీ గెలాక్టస్ సిల్వర్ సర్ఫర్ ని హర్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే తను ఎంతో సేవ చేశాడు. కానీ ఆఖరికి గెలాక్టస్ కూడా దాడి చేస్తాడు. అలా సిల్వర్ సర్ఫర్ మరియు గెలాక్టస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ఆఖరికి హ్యూమన్ టార్చ్ కొన్ని లైట్ ఇయర్స్ ని దాటుకుని అల్టిమేట్ నల్లిఫైర్ ని తెచ్చాడు. ఇంకా రీడ్ రిచర్డ్స్ ఆ అల్టిమేట్ నల్లిఫైర్ తో గెలాక్టస్ ని బెదిరిస్తాడు ఈ ప్లానెట్ నుండి వెళ్లిపోవాలి అని. సో అల్టిమేట్ నల్లిఫైర్ తో ఒక గెలాక్సీని ఎంతో సులభంగా తుడిచిపెట్టేయచ్చు. ఇంకా గెలాక్టస్ చెబుతాడు అల్టిమేట్ నల్లిఫైర్ ని తనకిచ్చేస్తే ఈ భూమి నుండి వెళ్ళిపోతాను అని. గెలాక్టస్ మాట మీద నిలబడేవాడి అని వాచర్ చెబుతాడు. ఇంకా రీడ్ రిచర్డ్స్ గెలాక్టస్ కు అల్టిమేట్ నల్లిఫైర్ ని ఇస్తాడు. ఇంకా అల్టిమేట్ నల్లిఫైర్ ని తీసుకున్న తర్వాత గెలాక్టస్ సిల్వర్ సర్ఫర్ నుండి గెలాక్సీలన్నింటినీ తిరిగే పవర్ ని లాగేసుకుంటాడు. తర్వాత గెలాక్టస్ ఆ భూమిని వదిలి వెళ్లిపోతాడు. ఇంకా అంతా ఏమి జరగనట్టు ఉంటుంది. వాచర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అన్ని లైట్ ఇయర్స్ ని దాటుకొచ్చిన జానీ టైర్డ్ గా ఉంటాడు. ఇంకా ఇంతటితో ఈ కథ ముగిస్తుంది. అయితే ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ క్యాంగ్ ని ఎలా ఫేస్ చేశారనే వీడియో ముందు అసలు క్యాంగ్ ఎవరో తెలుసుకోండి.